వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పాలన కొనసాగిస్తున్నారు. ఆయన పాలన మీద, ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఆంధ్రప్రదేశ్ మీద చేస్తున్న పనుల మీద మీ ఒపీనియన్ ఒకసారి. ఇప్పుడు వాట్ ఎవర్ జగన్ ఇస్, జగన్ గ్రేట్ లీడర్, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కాపాడుకున్నాడు, రైట్? ఆ గట్టితనం, ఆ పట్టుదల ఉన్నది. కానీ నేను ఇప్పుడు అతనికి మార్క్స్ వేయని పరిస్థితి లేను. ఎందుకంటే అక్కడ బిజినెస్ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఆ కరప్షన్కి ఎట్లా కంట్రోల్ చేస్తాడు? జగన్ మీద మోస్ట్ కరప్టెడ్ అని పేరున్నది. ఆ మోస్ట్ కరప్టెడ్, మోస్ట్ డిసిప్లిన్గా ఎట్లా పని చేస్తాడు ఇంకా 1-1.5 ఇయర్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా అన్ని స్కీమ్లు, అన్ని ఫండ్లు ఆపి పెట్టి ఏం చేస్తలేరు వాళ్ళు. ఉట్టి మినిస్టర్లకు ఇడుస్తున్నారు, వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. సీఎం ఏం డిసిషన్ తీసుకుంటలేడు. ఇప్పుడు ఎప్పుడు పాలసీ మ్యాటర్లో ఒక ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళ బ్యూరోక్రేట్స్ కానీ ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, ఎట్లా పర్ఫామ్ చేస్తారు, దాని మీద నేను జగన్కి మార్క్స్ ఇస్తాను. మొన్నటి వరకు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళనంత వరకు కూడా కేసీఆర్ గారు ఎంఐఎం కలుస్తుంది, మేయర్ పీఠ పదవిని పంచుకుంటుంది అని వార్త అందరికీ తెలిసింది. కానీ మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కొత్త మంతనాలు జరిగిపోయాయి, మేయర్ పదవికి బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది అని కూడా వాదనలు వస్తున్నాయి. నిజంగా మేయర్ పదవి ఎవరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? లేదు, సింపుల్ లాజిక్. 56 ఇక్కడ ఉన్నది కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫీషియల్ వాళ్ళ దగ్గర ఉన్నది. సో దే ఆర్ కమింగ్ నియర్ 87 కావాలి, రైట్? దానికి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చేసి కేసీఆర్ ఒక పెద్ద గ్యాంబ్లర్, ఆయన జగ్లరీ, నంబర్లకు జగ్లరీ చేయాలి అంటే ఆయన కంటే మేధావి ఎవరు లేడు. ఆ సిస్టంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఓటింగ్ అయినప్పుడు ఆయన అంటాడు ఎంఐఎం కార్పొరేటర్లకు యాబ్సెంట్ కామని. యాబ్సెంట్ కామంటాడు, వచ్చేస్తుంది సింపుల్. లేకుంటే ఒక కొత్త జియో తీసుకువస్తాడు అకార్డింగ్ టు ద మున్సిపల్ యాక్ట్, అకార్డింగ్ టు జిహెచ్ఎంసి యాక్ట్ తీసుకువచ్చి ఏదో డ్రామా చేసేసి 100% మేయర్ ఇంకా డిప్యూటీ మేయర్ టిఆర్ఎస్ది ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చే పరిస్థితినే లేదు. ఏం చేస్తారు? ఎంఐఎం ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడతారు కేసీఆర్తో. కేసీఆర్ చెప్తాడు నీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఏది, నీ ల్యాండ్ డీలింగ్లు ఏది, ఆ బండ్లగూడలు 100 ఎకరాలు ఉన్నాయి కదా, అది తీసుకో అది చేసుకో అంటే అసదుద్దీన్ గమ్మనుకుంటాడు. ఇప్పుడు వచ్చేది ఏం, బీజేపీకి వచ్చేది ఏం లేదు, ఈ జిహెచ్ఎంసీలో ఇంకా ఎంఐఎంకు వచ్చేది ఏం లేదు. బ్యాంక్ రప్ట్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే ఏదో స్కీమ్లు అవుతుంది. నేను చాలా జిహెచ్ఎంసీ అఫీషియల్లతో మాట్లాడితే సార్ ఎట్లా అయిపోయింది అంటే జిహెచ్ఎంసీ పరిస్థితి, ఫ్యూచర్లో మా జీతం రాదు, మా శాలరీ రాదు అని అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. సో తప్పకుండా కేసీఆర్ జిమిక్స్ చేస్తాడు 100%. ఎంఐఎం బీజేపీ మేయర్ డిప్యూటీ మేయర్ వచ్చే క్వశ్చనే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.